టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమ్మ నాయుడు వైసీపీ అధినేత జగన్ పై మరోసారి విరుచుకుపడ్డారు. తెలుగుదేశాన్ని కూకట్ వేళ్లతో పెకిలించేస్తానని జగన్ చేసిన కామెంట్స్ పై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు వంటి వారే తెలుగుదేశాన్ని ఏమీ చేయలేకపోయేనని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పెద్దలను పలుసార్లు ఇబ్బందులు పెట్టి అధికారానికి దూరం చేసిన ఘనత టీడీపీకే దక్కుతుందని ముద్దు కృష్ణమ్మ నాయుడు అన్నారు. రాజకుమారిని పెళ్లి చేసుకున్నట్టు ఆమెను కోప్పడి ఆ రాజకుమారిని కాలుతో తన్నట్టు తంటే కొండ పగిలిపోయింది. ఆ విధంగా ఈయన ఊహాజనితలోకి వెళ్ళిపోయాడు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని కోకటి వేళతో కూల్చేస్తారంట, తీసి పారేస్తారంట, ఆ ప్రభుత్వాన్ని కూల్చుకూలుస్తామని చెప్పంటున్నాడు. తెలుగుదేశాన్ని కూల్చాలంటే ఇందిరాగాంధీ వల్ల కాలేదు, రాజీవ్ గాంధీ వల్ల కాలేదు, పివి నరసింహారావు ప్రధానమంత్రుల వల్ల కాలేదు. తెలుగుదేశమే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చింది. 89లో రాజీవ్ గాంధీని ఓడించిన శక్తి ఎన్టీ రామారావుకు వచ్చింది. 96లో పివి నరసింహారావు ప్రభుత్వం దించిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. ఎన్డీఏని సపోర్ట్ చేసి దాదాపు ఒక 10 సంవత్సరాలు అధికారం లేకుండా చేసిన ఘనత కేంద్రంలో తెలుగుదేశం పార్టీకే దక్కింది. కాంగ్రెస్ ఈరోజు ఒకటి వేళతో కూలిపోయే విధంగా తెలుగుదేశం కష్టపడింది. ఎన్టీ రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ దేశవ్యాప్తంగా తిరిగి కాంగ్రెస్ దుష్ట కాంగ్రెస్, అవినీతి కాంగ్రెస్, దీన్ని ఓడించండి అని కన్సిస్టెంట్గా కాంగ్రెస్ను అపోజ్ చేసి దాన్ని అప్రతిష్ట పాలు చేసి పదవీచ్యుతులు చేసిన ఘనత టీడీపీ